అంతరించిపోతున్న కళారూపాలను ప్రజెంట్ జనరేషన్కు తెలియచేయడానికి రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీకి మంచి స్పందన వస్తోంది. గ్యాలరీలో వివిధ జాతుల జీవనోపాధికి సంబంధించి ఫోటో జర్నలిస్ట్ భరత్ భూషణ్ తీసిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. గ్యాలరీలో మొత్తం 34 జానపద కళారూపాలకు సంబంధించి డ్రాయింగ్స్ స్పెషల్గా ఉన్నాయి. తెలంగాణ జానపద కళారూపాలపై ఫేమస్ ఫోటో జర్నలిస్ట్ భారత్ భూషణ్ గీసిన చిత్రాలతో రవీంద్ర భారతిలో ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటైంది. స్పీకర్ మధుసూదన చారి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్లు ఈ ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించారు. తెలంగాణ జానపద కళారూపాలు, గిరిజన సంస్కృతి అనే అంశాలను థీమ్గా తీసుకుని ఈ గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఈ పెయింట్స్ చూస్తూ ఉంటే మా చిన్ననాటి స్మృతులు నెమరు వేసుకోవడం కాదు, మళ్ళొకసారి కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి హరిభూషణ్ గారికి ధన్యవాదాలు. కానీ ఆ అనుభవాలు, ఆ అనుభూతులు అనుభవించిన వాళ్ళకి తెలుసు, మేము ఆ తరం వాళ్ళం కాబట్టి మా తరానికి తన సంబంధించినట తన జ్ఞాపకాలని, తన ఊహల్ని చిత్ర రూపం ఇచ్చి భవిష్యత్ తరాలకు కూడా తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తున్నటువంటి భరత్ భూషణ్ గారికి మరొకసారి అభినందనలు. తెలంగాణకు చెందిన 34 జానపద కళారూపాలను హైలైట్ చేస్తూ గీసిన ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గిరిజన జాతుల జీవనోపాధిని తెలియజెబుతూ గీసిన చిత్రాలు మనసును కట్టిపడేస్తున్నాయి. చిందు భాగవతానికి సంబంధించిన కొన్ని చిత్రాలను కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు. జానపద కళారూపాలను ప్రెజెంట్ జనరేషన్ కు పరిచయం చేసేందుకే ఈ ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు భారత్ భూషణ్. నచ్చిన చిత్రాలను కొనుగోలు చేసే అవకాశం కూడా కల్పించినట్లు తెలిపారు. 5 రోజుల పాటు ఇక్కడ ప్రదర్శన ఉంటాయి, ఇవి సేల్స్ కూడా ఉన్నాయి. తర్వాత మెయిన్ ఏంటంటే అంతరించిపోతున్న జానపద కళారూపాలు మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలి. చాలామందికి అయితే అదే చెప్పారు. అది అంటే నేను ఫోటోగ్రాఫర్గా ఒక 7 సోలో చేశాను, ఆర్ట్లో కూడా ఇది 5th సోలోను. ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్రాలు విజిటర్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంతరించిపోతున్న కళారూపాలను భూషణ్ చిత్రాలు కళ్ళ ముందుంచాయి. వందల రకాలైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు, అనేక రకమైన గిరిజనులు, తెగలకు సంబంధించినటువంటి మానవులు ఇవి కనబడడం లేదు. సో వాటన్నిటిని గుర్తు చేయడానికి భరత్ భూషణ్ గారు తన చిన్నతనంలో చూసినటువంటి అనుభవాలతోని పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీన్ని చూడడం కోసమే వరంగల్ నుంచి మేము వచ్చాము. ఇక్కడ భరత్ భూషణ్ గారి ఆర్ట్ గ్యాలరీ ఉందని చెప్పి నేను జనగాం నుంచి ప్రత్యేకంగా వచ్చి చూస్తున్నాను. ముఖ్యంగా నన్ను బాగా ఆకట్టుకున్నవి ఏంటంటే నా చిన్ననాటి జీవితంలో చూస్తున్నటువంటి కళారూపాలు ఇక్కడ ఉన్నాయి. ప్రధానంగా పంబ కళాకారుడు, తర్వాత శివశక్తి, కోడి నృత్యాలు, తర్వాత చెక్కబొమ్మలాటలు, ఇట్లాంటివి అరుదైనవి. గంగురెద్దుల కళాకారుడు, తుపాకి రాముడు చాలా రకాలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా సార్ ఒక ప్రధానంగా ఒక దృశ్యాన్ని పెట్టాడంటే ఎవరికి తెలియని ఆదిలాబాదులో ఉండే టోటం సిరీస్ ఒకటి 20 బొమ్మలు వేశాడు.